హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరంలో ఉన్నాం. నత్తా రామేశ్వరం ఇక్కడున్న ఏకే ఆర్ట్స్ ఈ మధ్యకాలంలో ప్రతి నోట ఈ సంస్థ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే వీరు తయారు చేసిన అనేక విగ్రహాలు దేశ విదేశాల్లోనే కాకుండా రాష్ట్రంలోని పక్కనున్న తెలుగు రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా ప్రతిష్ఠించి వారి చేత వీరు అభినందనలు అందుకుంటున్నారు. ఇక్కడున్న అరుణ ప్రసాద్, గతంలో ఉన్న అరుణ ప్రసాద్, అలాగే ఇప్పుడున్న కరుణాకర్ ఉడయార్, వీరిద్దరూ కూడా ఎంతో ప్రావీణ్యత గల శిల్పులు. వారు చేసే విగ్రహాలు చూస్తే మనకు అర్థమవుతుంది అచ్చం ఎవరైతే ఉన్నారో, ఎవరి విగ్రహాలతే తయారు చేస్తున్నారో వారిని పక్కనే ఉన్నారా అన్నట్టుగా స్ఫురణ వచ్చేలా వీరు తయారు చేస్తారు. అంత ప్రావీణ్యత గల ఉన్న పనితనం ఉన్న శిల్పులు కాబట్టే దేశ విదేశాల్లో కూడా ఈ వీరి పనితనానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. అయితే ప్రస్తుతం వీరు తయారు చేస్తున్న విగ్రహం శ్రీరాముడి విగ్రహం. అది 108 అడుగుల పంచలోహ విగ్రహం. ఇంచుమించు చెప్పాలంటే భారతదేశంలోనే తొలిసారిగా ఈ విగ్రహాన్ని మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర మఠంలో, స్వామి మఠంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అసలు ఈ శ్రీరాముడి విగ్రహాన్ని 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠిస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, దీనికి అయ్యే వ్యయం ఎంత, ఏ ఫౌండేషన్ ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి పూనుకుంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అవ్వండి. రామాయణ మహాభారతాల్లో చూసుకుంటే రాముడుకున్న క్రేజ్ అంత ఇంత కాదు. ఏకపత్ని వృతుడిగా, తండ్రి మాట జవదాటని నాయకుడిగా ఆయన ఎంతో ఎత్తెదిగారు. అయితే శ్రీరాముడి విగ్రహాలకు కూడా మన దేశంలో ఎంతో డిమాండ్ ఉంది. అయితే తయారు చేసే శిల్పులు చాలామంది ఉన్నారు. ఎవరున్నప్పటికీ అచ్చుగుద్దినట్టుగా శ్రీరాముని ప్రతిరూపాన్ని దించాలంటే ఏకే ఆర్ట్స్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏకే ఆర్ట్స్ నుంచి తయారైన సినీ సెలబ్రిటీస్ విగ్రహాలు కావచ్చు, అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న సినీ సెలబ్రిటీ విగ్రహం కావచ్చు, చాలా విగ్రహాలు ఇక్కడ నుంచే తయారై బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు కూడా వెళ్ళాయి. అవన్నీ కూడా అక్కడ వారి ప్రశంసలను అందుకున్నాయి. అందువల్లనేమో ఇప్పుడు మనం ఉన్న ఏకే ఆర్ట్స్ తొలిసారిగా 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని మన రాష్ట్రంలోనే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ వద్ద ప్రతిష్ఠించేందుకు సిద్ధమవుతుంది. అది కూడా మన దేశంలో మొదటిసారిగా 108 అడుగుల పంచలోహ విగ్రహం తయారవుతుంది. అది కరుణ కుమార్. ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడున్న స్థపతి కరుణ ఉడయార్ గారు తయారు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని తయారులో ఎంతో శ్రమ ఉంది. వీరికి గతంలో కూడా ఇంత భారీ విగ్రహాలు తయారు చేసే అనుభవం ఉంది. పక్కనే ఉన్న పెనుగొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు. అది కూడా భక్తులు చూడటానికి ఎంతో కనులు విందుగా ఉంటుంది. అందువల్లనేమో మళ్ళీ ఈ శిల్పికే ఈ ఆర్డర్ కూడా లభించింది. గుజరాత్లో నిర్మించిన పటేల్ విగ్రహం కావచ్చు, మరో చోట నిర్మించిన రామానుజుల విగ్రహం కావచ్చు, ఈ విగ్రహాలన్నీ ఇతర దేశాల్లో శిల్పులచే మలచబడినవి. తొలిసారిగా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం వద్ద నదీ ఒడ్డున నవవిధ టెంపుల్స్ పక్కనే ఈ శ్రీరాముని 108 అడుగుల విగ్రహాన్ని శ్రీ జై శ్రీరామ్ ఫౌండేషన్ వారు నిర్మిస్తున్నారు. అయితే వీరు ఆ శ్రీ రాఘవేంద్ర టెంపుల్ మఠం పీఠాధిపతి శుభేంద్ర స్థాపతి పాదులవారి ఆధ్వర్యంలో కూడా, ఆశీస్సులతో కూడా ఈ విగ్రహం అక్కడ నెలకొల్పబడుతుంది. అయితే ఈ మొత్తం పర్యవేక్షణ అంతా మాత్రం
మన దేవాదాయ శాఖ, తెలంగాణ దేవాదాయ శాఖ, అలాగే యాదాద్రి దేవాలయాన్ని పర్యవేక్షించిన డాక్టర్ ఏ వేలు గారి, స్థపతి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించేందుకు పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు దీనికి సంబంధించి మన ఇక్కడ ఏకే ఆర్ట్స్ నిర్వాహకులు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ విగ్రహాన్ని ఎన్ని అడుగుల విగ్రహం, అలాగే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని మీరు మంత్రాలయంలో తీసుకువెళ్ళటానికి కూడా అన్నీ జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి. సార్, ఇది మన మంత్రాలయం దగ్గర నిర్మించడానికి మోడల్ స్టాచ్యూ చేసామండి. ఇది ఈ మోడల్ ఏంటంటే 108 అంగుళాలండి, ఇది అంటే 9 ఫీట్. ఇదే 108 ఫీట్కి కన్వర్ట్ అవుతుంది అన్నమాట సార్. ఇది మన దగ్గర అంటే డిజిటల్ టెక్నాలజీ ఉంది కదా, ఇప్పుడు 108 ఫీట్ని 108 ఫీట్ కింద చేస్తాం. 108 ఇంచెస్ అండి ఇది, అంటే 9 ఫీట్ అండి సార్ ఇది. దీని ఏంటంటే 108 ఇంచెస్కి మన డిజిటల్ టెక్నాలజీ అంతా ఉంది కాబట్టి దీని మీద మనం చేస్తాం. ఇదేంటంటే ఆల్రెడీ మనం పెనుగొండలో వాసుమా చేసాం, అలాగే చాలా విగ్రహాలు చేసామండి. ఇవన్నీ చేసిన అనుభవంతో మాకు మన రాఘవేంద్ర పీఠాధిపతి శుభేంద్ర సరస్వతి స్వామీజీ గారు ఆయన మాకు ఈ అవకాశం ఇవ్వటం, ఆయన బ్లెస్సింగ్స్తో ఈ వర్క్ మేము చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ట్రస్ట్ సభ్యులు శ్రీరాములు గారు, అలాగే శ్రీధర్ గారు, వీరు కూడా మాకెంతో సహకారంగా ఉన్నారు. అయితే ఈ విగ్రహం కూడా భారీగా 108 అడుగుల ఈ పంచలోహ విగ్రహం అంటే భారతదేశంలోనే ఎక్కడా లేదంటండి. అవును సార్, అవును. ఇది తొలిసారిగా మీ చేతుల మీదుగా ఇది పూర్తిగా రూపకల్పన జరగటం మీ నిజంగా కూడా అదృష్టంగా భావించవచ్చు. ఇప్పటి వరకు భారతదేశంలో ఇంత విగ్రహాన్ని మన భారతదేశానికి చెందిన శిల్పులు ఎవరో మలచలేదు అనేది కూడా మన యాదాద్రి ఏ వేలు గారు చెప్తున్నారు, శిల్పి స్థపతి గారు. దీన్ని బట్టి మీకు ఎంతో మీ సంస్థకి మీకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా చెప్పొచ్చు. అవునండి, ఇది మన డాక్టర్ వేలు గారు, స్థపతి గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మేము చేయగలం అన్న ఒక నమ్మకాన్ని ట్రస్ట్ సభ్యులకి చెప్పడం, అలాగే ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ బాధ్యతలు మమ్మల్ని చేయమంటాం. అంటే ఫస్ట్ చిన్న మోడల్ చేశాం సార్, అవి ఈ చిన్న మోడల్ చేసి అక్కడ పంపించడం, వాళ్ళు ఇది బాగానే ఉందంటుంది ఒకటి కొంచెం పెద్దది 9 అడుగులు విగ్రహం చేయడం జరిగిందండి. ఇది దీన్ని మనం డిజిటల్ టెక్నాలజీలో మనం 108 అడుగులకి కన్వర్ట్ చేసి మెటల్లోకి కాస్టింగ్ చేయడం జరుగుతుందండి. అదే ఈ విగ్రహంతో పాటు అక్కడ నర్మదా నది నది ఒడ్డున సుమారు 9 దేవాలయాలు, మనకు తిరుమల తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే తెలంగాణలో ఉన్న కొన్ని టెంపుల్స్, మన భారతదేశంలో ఒక 9 టెంపుల్ని మోడల్గా తీసుకుని అక్కడ కూడా నిర్మిస్తారనేది మనకు తెలుస్తున్నది. ఇది భారీ బడ్జెట్ కూడా అంతండి, 100 కోట్లు పైబడి ఈ ప్రాజెక్ట్ అంట. ఈ ప్రాజెక్ట్లో మీరు భాగస్వాములు అవ్వటం నిజంగా కూడా మీకు ఎప్పటి వరకు లభించిన అరుదైన అవకాశం అనే చెప్పాలి. అవునండి, అవునండి. ఇదేంటంటే వేలు గారు మా మీద పెట్టిన నమ్మకం, ఆయన మన ట్రస్ట్ సభ్యులు మమ్మల్ని నమ్మి ఈ అవకాశం మాకు ఇవ్వటం మాకు ఎంత అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఏంటంటే ఇది దగ్గరలోనే ఈ వర్క్ స్టార్ట్ అవుద్దండి. ఈ వర్క్ ఏంటంటే ఫస్ట్ మోడల్ అండి ఇది, దీన్ని మనం వెంటనే ఇది వర్క్ స్టార్ట్ చేస్తాం. రెండోది ఇంకోటి అరుణ కరుణ గారు, ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఒకటి వచ్చింది. అవునండి, ఇది వచ్చిన తర్వాత కూడా రామునికి ఎక్కువ డిమాండ్ కూడా వచ్చింది, ఎక్కువ రాముడి విగ్రహాల మీద కూడా అడుగుతున్నట్టుగా ఉన్నారు. అవునండి, అవును. అంటే ఈయన మనకి ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్గా ఈయన మనల్ని ప్రతి అంటే అమ్మ నాన్నగారిని చూసుకోవటం, అలాగే ప్రతిదానికి కూడా మనకి తండ్రి మాట జవదాటని రాముడు ఈయన మనకి ఆదర్శ పురుషుడు కాబట్టి ఈయన మనం చూడటం అది కొంచెం బాగానే ఉందండి మధ్య ఎక్కువగా. అవునండి, అవునండి. ఎక్కువగా రాముడి విగ్రహాలు కూడా మీకు అందులో ఇది 108 అడుగుల పంచలోహ విగ్రహం అంటే భారీ స్థాయిలో. ఇది పూర్తవడానికి ఎంత టైం పడుతుందండి? ఇది అంటే మెటల్లోకి 108 ఫీట్ అంటే 1 ఇయర్ పడుతుందండి. వన్ ఇయర్ వరకు పడుతుందండి. 1 ఇయర్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అంటే దీనికి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఐరన్ చాలా ఉంటుందండి, ఐరన్ వర్క్. అదే నెక్స్ట్ పైన ఏమో పంచలోహాలండి, మన పెనుగొండలో చేసినట్టే పంచలోహాలు అనమాట అండి. పంచహాల్లో మనం దీన్ని కన్వర్ట్ చేస్తామండి, అంటే మొత్తం కాపరు జింక్ టిన్ను గోల్డ్ సిల్వర్ వస్తాయండి. దీనికోసం చాలామంది ఎంతమంది కార్మికులు సుమారు ఎన్ని రోజులు అంటే ఏడాది పాటు అంటే చాలా మంది కార్మికులు? అవును సార్, అవును. రోజు ఒక 50-60 మంది అన్న వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది అంటే గ్రైండింగ్, అదే మొత్తం కాస్టింగ్, పాలిషింగ్ మొత్తం అని కూడా అనమాట. ఇది ఏంటంటే దేని కానీ డిపార్ట్మెంట్స్ కింద ఉంటారు. అవును సార్. అది ఏంటంటే ఇంటర్నల్ వర్క్ వేరే,
అలాగే దేని మాకంటే ఆల్రెడీ చేసిందో ఉంది కాబట్టి మా టీం అంతా రెడీగానే ఉన్నారండి. మీకు దీని సంబంధించిన సాంకేతికత కూడా అంతా ఇక్కడే ఉన్నట్టుంది? ఉందండి, అంటే మన ఇండియాలోనే డిజిటల్ టెక్నాలజీ ఉన్న కంపెనీ మందండి. అది డిజిటల్ టెక్నాలజీ ఈ కంపెనీ మంద ఉంది కాబట్టి మనం స్పీడ్గానే చేసేవచ్చండి. అంటే పూర్తిగా దీన్ని స్కాన్ చేసి తర్వాత డై అది తయారవడం దాన్ని బట్టి మీకు మలుస్తారు? అవునండి. మొత్తానికైతే దీనికి టైం పడుతుంది, ఇంకా ఒక ఏడాది లోపు ఇవ్వగలరు? ఒక ఏడాది పడుతుంది. ఏదేమైనా కానీ ఒక 108 అడుగుల పంచలోహ శ్రీరాముడి విగ్రహాన్ని జై శ్రీరామ్ ఫౌండేషన్ వారు మన రాఘవేంద్ర టెంపుల్ అక్కడ సమీపంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఇది మనం చూడవచ్చు, ఎంతో ప్రతిష్టాత్మకంగా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి వర్క్. అంటే ఇంచుమించు 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఆ నదీ ఒడ్డున నవవిధ దేవాలయాల సమీపంలోనే ఈ 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మనకి ఆలయానికి సంబంధించిన స్థపతి ఏ వేలు గారు చెప్పిన ప్రకారం అయితే భారతదేశంలోనే తొలిసారిగా ఒక తెలుగు శిల్పి 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని తయారు చేయటం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహం తయారవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఎంతో సుందరంగా తీర్చిదిద్ది అక్కడ ప్రతిష్ఠించేందుకు కూడా ఇక్కడ శిల్పులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఇది తాజా ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.